हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एमएमजे क्रिएशंस। फ्रेंड्स, ई रोज नेनु क्याबेज फ्राई चेस्तुन्नानु। चाला सिंपल गा अंड एंतो टेस्टी गा क्याबेज फ्राई एला चेस्तानो ई वीडियो नु स्किप चेयकुंडा चूडंडी। इदिगोंडी क्याबेज। ई क्याबेज नि मनं चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। ఈ విధంగా చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి। నేను క్యాబేజ్ మొత్తం కట్ చేయలేనండి, సగమే కట్ చేశాను, ఎందుకంటే మనకి ఎంత అవసరమో అంతే కట్ చేసుకోవాలి। నేను సగం క్యాబేజ్ ని పక్కన పెట్టేశాను, సగం క్యాబేజ్ ని కట్ చేశాను ఈ విధంగా। ఇప్పుడు ఈ క్యాబేజ్ ముక్కల్ని ఏం చేయాలంటే రెండు సార్లు మంచి కడిగి ఈ క్యాబేజ్ ముక్కల్ని మనం वाटर लो मरिगिंचुकोवाली। अंटे सेपरेट मनं दिन्नी उड़कबेट्टुकुन्नट्लयिते मनकु करीलो त्वरगा उड़के अवकाशं उंटुंदी। इप्पुडु मूत पेट्टेसि उड़कबेट्टुकुंदामु। ई लोपु मनं पोपु वेसुकुंदामु। वेरे डिक्षलो रेंडु स्पून्ल आयिल वेसानु नेनु। दींट्लोकि उल्लिपाय मुक्कलु अंड पचिमिर्चि वेसुकोनि ई विधंगा कलुपुकोवाली। अलागे करिवेपाकु कूडा वेसुकोनि मंचिगा कलुपुकोवाली। इप्पुडु इवि गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु मंचिगा कलुपुकोवाली। दींट्लोकि इप्पुडु रेंडु टमाटा मुक्कल्नि ई विधंगा चिन्न कट चेसुकोनि वेसुकोवाली। चिन्न सैज टमाटालु रेंडु वेसानु नेनु। इप्पुडु ई टमाटालु कोसेपु उडिकेंत वरकु क्याबेज मुक्कलु उड़कीना लेदो चूद्दामु। चूडंडी, क्याबेज मुक्कलु उड़कीपोयिने कदा। एंदुकु मनं ई विधंगा उड़कबेट्टुकोवालंटे करी अनेदी मनकु त्वरगा अव्वाली अनुकुंटे मनं सेपरेट उड़कबेट्टुकुन्नट्लयिते ईजीगा उंटुंदी। इप्पुडु ई ओक वाटर नि मनं वंपेसि सेपरेट पेट्टुकोवाली। ई विधंगा क्याबेज मुक्कलु वंपेसानु कदा वाटरु। इप्पुडु क्याबेज ओकटे मनकु उंदी इक्कड। ఇక్కడ చూడండి, టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి। ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను। అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను। ఇలా వేసి మంచిగా కలుపుకోవాలి। నేను చేసే విధంగా ఈ కర్రీ చేసినట్లయితే చాలా బాగుంటుంది। క్యాబేజ్ ఫ్రై ఈ విధంగా చేసినట్లయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఇప్పుడు దీంట్లోకి మనం క్యాబేజ్ ముక్కల్ని వేసుకుందాము। ఇలా మొత్తం వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి, ఎందుకంటే మనకు క్యాబేజ్ ముక్కలు ఆల్్రెడీ సెపరేట్ ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। ఇప్పుడు దీంట్లోకి కారాన్ని వేసుకుందాము। నేను 1 టీ స్పూన్ నర కారం యాడ్ చేస్తున్నాను। 1 టీ స్పూన్ నర అయితే సరిపోతుందండి। అలాగే రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి। salt వేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి। ఇలా మంచిగా కలుపుకోవాలండి। ఇంకా దీంట్లోకి ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు। మనం ఇంట్లో ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు సిమ్ లోనే ఉంచుదాము। చూడండి, క్యాబేజ్ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి। కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది। క్యాబేజ్ ఫ్రై అండి, వాటర్ తో ఏం అవసరం లేకుండానే మనకి క్యాబేజ్ ఫ్రై ఎంతో టేస్టీగా రెడీ అయ్యింది। ఓకే అండి, మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి వీడియోని।